హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంతిస్ వంటిల్లో. నేను మీ ప్రశాంతి. ఫ్రెండ్స్, ఈరోజు మనము గ్రీన్ చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దాము. చాలా అంటే చాలా సింపుల్గా, టేస్టీగా మనం ఈ కర్రీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. రెగ్యులర్గా చేసే చికెన్ కర్రీ తిని తిని బోర్ కొట్టినప్పుడు, కొంచెం ఏదైనా డిఫరెంట్గా ట్రై చేద్దామనిపించినప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ గ్రీన్ చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఈ టేస్టీ అండ్ ఎమ్మీ గ్రీన్ చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ఒకసారి చూసిద్దాం. నేను 500 grams చికెన్ తీసుకున్నానండి. 2 times వాటర్తో బాగా కడిగి పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో కర్రీకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ పీసెస్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2 minutes మీడియం ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు 1 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా ఫ్రెష్గా పట్టింది వేసుకుంటే మనకి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగానే కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. నేను చికెన్ని విత్ బోనే తీసుకున్నానండి. ఇలా చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 teaspoon సాల్ట్ మరియు 1/2 teaspoon పసుపును కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని 5 నిమిషాల పాటు మనం ఈ చికెన్ని మంచిగా మగ్గించుకోవాలి. చికెన్ మగ్గే లోపల మనం దీనికి కావలసినటువంటి పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందామండి. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. ఇందులో 1 cup పుదీనా ఆకులు మరియు శనగ కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర, 1 cup పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలండి. మనం ఈ కర్రీలో కారాన్ని యూజ్ చేయము, మనం మంటకు సరిపడా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/2 cup కరివేపాకును యాడ్ చేసుకొని కొన్ని వాటర్ను యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మనం ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. 3 minutes అయిపోయిందండి చికెన్ మగ్గిందో లేదో ఒకసారి మనం చెక్ చేసుకుందాము. ఒకసారి అంతా కలిసినాక బాగా మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని ఇంకొక 2 minutes పాటు మనం దీనిని మగ్గించుకుందాము. చికెన్ మగ్గిపోయింది కదండి, ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఈ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయేంత వరకు మనం మగ్గించుకోవాలి. లో ఫ్లేమ్లో 3 minutes వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. 3 minutes అయిపోయిందండి, ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో 1 cup పెరుగుని యాడ్ చేసుకోవాలి. పెరుగుని యాడ్ చేసుకోవటం వలన కర్రీకి మంచి కమ్మదనం అనేది వస్తుందండి. ఒకసారి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో 3 minutes పాటు మనం దీనిని ఉడికించుకోవాలి. నేను ముందుగానే 2 కొబ్బరి ముక్కలు తీసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పొడిలాగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ 2 కొబ్బరి పొడిని 3 teaspoons వరకు యాడ్ చేసుకోవాలి. 2 కొబ్బరి పొడి యాడ్ చేయడం వలన గ్రేవీకి థిక్నెస్ అనేది వస్తుందండి, మరియు కర్రీకి కూడా స్పెషల్ టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. అంతా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 teaspoon చికెన్ మసాలాని యాడ్ చేసుకోవాలి. ఇంకొకసారి మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు ఉంచినట్లయితే ఇంతో టేస్టీగా ఉంటే గ్రీన్ చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్లే. అన్నంలోకైనా చపాతీలోకైనా కూడా ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందని ఒక కామెంట్ బాక్స్లో చెప్పండి. నా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. మరొక మంచి వీడియోలో మంచి రెసిపీతో నేను మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు. బాయ్, మీ ప్రశాంతి.